అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని 74 విడేగోళం గ్రామ సమీపంలో మద్దనేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో శనివారం మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తులు దండి రమేష్, ఆకుల వెంకట శేషసాయి, బి శ్యామసుందర్ హాజరయ్యారు. జిల్లాలో నెలకొన్న జోగినీల సమస్యలపై న్యాయశాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. జిల్లాలోని 39 మంది జోగినీలకు శాశ్వత భూ హక్కు పట్టాలు న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేశారు. ఆర్టీడీ సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మించడానికి 17 లక్షల చెక్కును పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ బాల్య వివాహాలు, మహిళా సంరక్షణ చట్టాలు, కుటుంబ హింస, బాలకార్మికుల చట్టాలపై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప ఆధ్వర్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. దీనివల్ల పూర్తిగా చట్టాన్ని అమలు చేయలేకపోతుంది. దానికి కారణాలు అందరికీ తెలుసు. పేరెంట్స్ వాళ్ళని ఇష్టపడరు రిపోర్ట్ చేయడానికి. ఇక అతనికి ఉద్దేశించిన చట్టమే ఈ 2013 చట్టం. ఈ చట్ట ప్రకారం మీరు ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏదైనా చేస్తేనే వేయొచ్చా, కంప్లైంట్ చేయొచ్చా, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా వర్తిస్తుందా అని అనుమానం రావచ్చు. టెంపరీ ఎంప్లాయీస్, అలానే డైలీ వేజ్ ఎంప్లాయీస్ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అలానే యాజమాన్య బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళు కమిటీ ఏర్పడవలసిన బాధ్యత ఉంది. పని ప్రదేశాల్లో మంచి వాతావరణం ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆస్తుల గురించి ముఖ్యంగా హిందూ వారసత్వ చట్టం, అది ఎప్పుడొచ్చింది? 1956లో వచ్చింది.